కొంతమంది ఆర్ఆర్సీ అల్లరి ముక్కలు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజగృహంపై దాడి చేయడాన్ని ఖండిస్తూ ఇందుకు నిరసనగా అనంతపురం జిల్లా కంబదూరు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఎంఆర్పిఎస్ దళిత సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా దళిత సంఘాల నాయకులు సిహెచ్ నరసప్ప శివప్రసాద్ మాట్లాడుతూ రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజగృహంపై దాడి చేయడం చాలా హేయమైన చర్య అని వీలైనంత త్వరగా దుండగులను గుర్తించి వారిని కఠినంగా శిక్షించాలని మోదీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల ఎంఆర్పిఎస్ అధ్యక్షులు నాగరాజు మల్లికార్జున హనుమంతరాయుడు కమలాకర్ తదితరులు పాల్గొన్నారు. మన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఇంటిపై దాడి చేయడం చాలా హేయమైన చర్య. ప్రభుత్వం వారు వెంటనే గుర్తించి దోషులను వెంటనే అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. గత వారం క్రితము మహారాష్ట్రలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సారు వారి ఇంటి మీద దాడి చేసి వారి ఇంటిని మరి వైభ్రాంతం చేశారు. ఈ విషయం ప్రపంచంలో ఆయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నవభారత రాజ్యాంగ నిర్మాత కనుక ఆ కుటుంబం జరిగిన సంఘటన మేమంతా ఖండిస్తున్నాము. మరి ప్రత్యేకంగా మరి ఆ కుటుంబానికి ఆ ఇంటికి రక్షణ కల్పించాలా, ఎందుకంటే ఆ రోజుల్లో మరి స్వాతంత్రం రాక మునిపే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్ గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికి వారి వారి కుటుంబ వారి వారి కుల రీతిగా రిజర్వేషన్ కల్పించిన దాత. ఈరోజు చెప్పుకుంటే చాలా బాధ అనిపించింది. ఆ కుటుంబానికి మరి పూర్తి రక్షణ కల్పిస్తూ ఆ దాడి చేసిన ఇంటిని వారి దోషులను కఠినంగా శిక్షించి వాళ్లకు కారాగార శిక్ష వేయాల్సిందిగా కోరుతూ మా కంబదూరు దళిత నాయకులు సీఎస్ఆర్.